ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హర్యానా నుంచి వచ్చిన మల్లయోధులందరికీ దంగల్ వీరులందరికీ జనసేన పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి వారికి హార్థిక శుభాభివందనాలు మనస్ఫూర్తిగా నేను వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మన దేశంలో ప్రాచీన మల్ల విద్యలు ప్రాచీన యుద్ధ విద్యలకి ప్రశస్తి కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇవి అంతరించిపోతూ ఉన్నాయి ఇంకా హర్యానా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఈ సంస్కృతి యుద్ధ విద్యల సంస్కృతి ఇంకా చాలా బలమైంది చిన్నప్పుడు నేను చిరాల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను కుస్తీ పోటీలు తీసుకెళ్లేవాడు అక్కడ కొద్దిమంది అక్కడ స్థానికంగా ఉండే పెహల్వాన్ అప్పారావాలని చెప్పి వీళ్ళందరినీ వాళ్ళ యుద్ధ విద్యలు చూసేవాడిని నాకు నిజంగా నేర్చుకోవాలని తప్పులు ఉండేది కానీ నాకు శారీరక దారుఢ్యం తక్కువ ఉండేది నాకు ఆస్తమా ఉండటం వల్ల కానీ నాకు కోటిరాంమూర్తి గారి పాట తెలుగు పాటల్లో ఉండటం ఆయనలాగా చాలా బల దేహదారుడ్యం సంపాదించాలని కోరిక ఉండేది కానీ అది ఎప్పటికీ తీరలేదు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళి కొంత సాధన కాదు సాధనైతే చేశాను కొంత కరాటే నేర్చుకున్నాను కిక్ బాక్సింగ్ లాంటిది ఎస్ ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్ కళ్ళు ఎస్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాను కొంత ఊషులు కొంత ట్రైనింగ్ తీసుకున్నాను కానీ మన యుద్ధ విద్యలు గురు పరంపరతో సాగే యుద్ధ విద్యలు చాలా అవసరం మన దేశానికి ఈ దేశానికి మన సంస్కృతి మన దేశీయ మల్ల విద్యలు మన మల్కం మన కర్రసాము మన కుస్తీ చాలా అవసరం నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా నేను పా నేను బలంగా నమ్మేది ఏ స్ట్రాంగ్ మైండ్ ఇన్ అ స్ట్రాంగ్ బాడీ బలమైన మస్తిష్కంతో పాటు బలమైన శరీరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది శారీరక దారుఢ్యం ఉంటే సమ మనం దేన్నైనా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది నేను కోరుకుంటుంది కూడా సగటు భారతీయుడు సగటు తెలుగు వాళ్ళు గురు పరంపర ద్వారా నేర్చుకునే ఈ మల్ల విద్యలను కానీ కరసాముల్ని కానీ ప్రోత్సహించాలి దీంట్లో దిశగానే జనసేన ప్రభుత్వం వచ్చేలోపు కూడా మేము ఈ మల్ల విద్యని ప్రావి ప్రావీణ్యత ఉన్న వాళ్ళని ప్రోత్సహించమని చెప్పి మా జన సైనికులందరినీ మా నాయకులందరినీ కూడా ప్రోత్సహించమని కోరుకున్నాం అలాగే మీ పిల్లల్ని కూడా ఈ యుద్ధ విద్యల్లోకి పంపించండి ఎందుకంటే ధైర్యంగా ఉండాలి సమాజం మన ధైర్యంగా లేకపోతే రౌడీలు అవినీతి రాజ్యాలు వెళ్తారు శారీరక దారుఢ్యంతో పా మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కూడా పెంపొందించుకుంటే ఏదైనా సరే మనం ఈ సమాజంలో అవినీతి మీద పోరాటం చేయడానికి చాలా బలం వస్తుంది ఒక పద్ధతి ఒక డిసిప్లిన్ ఉంటుంది మనకి అందువల్ల నా సినిమా కోసం ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి వచ్చిన ఈ మల్ల మల్లయోధులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ తెలుపుకుంటూ వారు చూపించిన ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో మన ప్రతి ఒక్కరూ మన ప్రతి గ్రామ గ్రామాన్ని ఇలాంటి మల్ల విద్య యోధులు రావాలి మన భారతదేశంలో ఒక బలమైన సమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆప్ సబ్లోగోంకో మే జనసేన తరఫుసే హమారే తరఫుసే ఆప్కు బవాద అప్పు మెహనత్ కే అమారే ఫిల్మ్కి వెళ్ళి आपको बहुत-बहुत धन्यवाद थैंक यू जय हिंद जिंदाबाद जिंदाबाद